ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడినవన్నీ నిజాలే అని శుక్రవారం యాలాల మండల కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దానికి ప్రతిఖండనగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధి ఒక పైలట్ రోహిత్ రెడ్డి ద్వారానే జరుగుతుందన్నారు. గతంలో మంత్రులుగా చైర్మన్లుగా ఉండి ప్రజలకు ఏం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భీమప్ప, అక్బర్ బాబా తదితరులు పాల్గొన్నారు. రేపు రాహుల్ గాంధీ గెలవగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంగా చేశారంటే చెప్తున్నారు మా నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి మీరు ఇంతవరకు మీరు రుణమాఫీ చేయలేదు. మీరు గమనించండి ఎట్లాంటి ఎట్లా మాటలు మాట్లాడడం అది సబబు కాదు. మా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన మీద ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటివన్నీ ఏమన్నా ఒకసారి చూడండి. అవు పార్టీ మారిండు అంటే చెప్తున్నారు, మీరు పార్టీకి రాజీనామా చేయండి అంటున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు చేసుకున్నప్పుడు మీకు తెలియదా చివరి ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్టీ మారిండు కదా. మరి మీకు ఒక కానూ మాకు ఒక కానునా? 5 ఏళ్ళ వరకు అట్లే తొక్కుకొని పోయా. మీరు కూడా గమనించండి, ఊకే తా ఎంపీ గారు రాజీనామా ఇవ్వాలి, రాజీనామా ఇచ్చి పోటీ చేయాలి అంటే చెప్తున్నారు. పార్టీ భీమవరం మీద గెలిచిన వాస్తవం. మరి గతంలో 2009లో కూడా గెలిచిన వాళ్ళు 14లో కూడా గెలిచిన వాళ్ళంతా రాజీనామా ఇచ్చిండ్రా, ఇప్పించి గెలిపినట్లు మళ్ళీ పరిపాలనలో కూడా ఎందుకు పెట్టుకున్నారు? మళ్ళీ మీరు మంచి మార్గాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఈ నెల 10 తారీఖు నాడు మెగా జాబ్ మేళ పెట్టారు, అది మోసం మాట అని చెప్తారన్నమాట. కనీసము ఎన్నడన్నా తాండూరు ప్రజల కోసము, విద్యార్థుల కోసము, చదువుకున్న నిరుద్యోగుల కోసము ఎన్నడన్నా మీరు వాళ్ళకు జాబ్ కానీ వాళ్ళ కోసం ఏదన్నా మీరు ప్రయత్నం చేసినరా? సరే మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిండ్రన్నమాట. మీరు చూడండి, నిరుద్యోగ సమస్య లేకుండా చేయకపోతే చూడండి. మీరు ఉట్టిగానే మాయమాటలు చెప్పేటప్పుడు మీరు మేము కాదు, అది ప్రజలకు తెలుసు, తాండ్రులు ఉన్న నాయకులకు తెలుసు. మా ఎమ్మెల్యే గారి స్థాయి కాదంట. ఎందుకు కాదు? ఒక స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, బరాబరి మాట్లాడతాడు. మీరు చేసే తప్పులని ఎండగడతాము, మేము కూడా కడతాము. మండలంలో మీరు ఏదైతే ఇప్పుడు చెరువులు కూడిక తీతలు ఏమైతే చేసినారో ఎంతమంది ఎన్ని అవినీతి పాల్పడరు అవన్నీ బయట పెట్టి పడేస్తాము. మీరు చేసే అవినీతి మాత్రం మొత్తం బండపైన తీసి పడేస్తాము, విడిసేది లేదు. తాండూరులో కూడా ఖచ్చితంగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపిస్తాం, అభివృద్ధికి బాటలు వేస్తాం. మీరు చూడండి ఏమవుతుందో. గోరిపల్లి లోపల అక్కడున్న గ్రామస్తులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని ఏకగ్రహంగా ఇస్తాము, 4 ముగ్గురిని మెంబర్లు ఇస్తామని చెప్పి ఊరంతా తీర్మానం చేసినాక ఎన్నికైనాక మీరు ఎత్తుకొచ్చిన దొంగలు మీరు. ఉదాహరణకు చెప్తున్నా నేను, జుంటిపల్లి ఏమైంది? జుంటిపల్లి ఫస్ట్ కాంగ్రెస్ లీడ్ ఉంది 12 ఓట్లు. మళ్ళా మీరు అధికారులతోటి మళ్ళీ తప్పుడు లెక్కలు పెట్టించి మా వాళ్ళని భయపెట్టించి మళ్ళీ మీరు గెలిచినట్లు మళ్ళీ 15 ఓట్లు చూపించండి. ఇది ఆ రాజ్య పరిపాలన. మీరు దొంగలు, మీరు ఆట చెప్తున్నాను. నేను సవాల్ చేస్తున్నాను. ఈరోజు కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని రాజీనామా చేయమంటారు. 94 లోపల యాలల మండలం ఎస్సీ రిజర్వేషన్ వస్తే దాసరూపమని ఎత్తకపోయిన వాళ్ళు మీరు దొంగలు. మరి ఆ రోజు ఎందుకు మీరెందుకు రాజీనామా చెప్పలేదు? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయించారు. ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఖండన ఇచ్చినరో వారికి ఒకటే చెప్తున్నాము, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఏదైతే చెప్పినో మొన్న సభల అది 100కి 100 పాలు నిజమే. ఎందుకంటే మన మహేందర్ రెడ్డి గారు ఏనాడైనా అసెంబ్లీలో పల్లెత్తి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాట్లాడలే, మంత్రి ఉన్నప్పుడు కూడా ఒక మాట కూడా నోరెత్తి మెదపల్లెడు తాండూరు విషయంలో. అదే ఎంపీ గారు ఢిల్లీలో పార్లమెంట్లో కందిబోటు విషయంలో లేపడం జరిగింది. అదేవిధంగా తాండూరు నాపరాయి స్టోన్ విషయంలో కూడా 100 సార్లు మాట్లాడడం జరిగింది. నువ్వు ఏనాడైనా ఒక్కడన్నా ఒక్కసారి నా అసెంబ్లీలో మాట్లాడరా తాండూరు విషయంలో? తాండూరు డెవలప్మెంట్ కోసం ఒక్కసారినా మీరు జర అసలు తాండూరు విషయమే మీకు పట్టలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో 2000 పై చిరుకుల ఓడిపోయాను. ఏమి
మేము ఓడలేము సార్, ఆ ట్రక్ గుర్తు వచ్చేనే ఉండేమంటే ట్రక్ గుర్తుకు వచ్చినాయి 2900 ఓట్లతో 900 ఓట్లు అయితే గెలుపు కాదం అది. ఎందుకు కళ్ళగొల్లి మాటలు చెప్తారు మీరంతా? మీ నాయకులు ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ముందు మీరు సీనియర్ నాయకులు ఉన్నారు కర్ణం పురుషోత్తం రావు గారు, మీకే న్యాయం చేయలేడు మీ మంత్రి గారు, మాజీ మంత్రి గారు. ఇక మందికి ఏం చేశారు ప్రజలకు? మీకు ఏదో డామినేటెడ్ సార్ మీరు ఏడున్నారు, మీ స్థాయి ఏడు మీ సీనియర్ ఇన్ని రోజులు చేసిండ్రు. మీ స్థాయి ఇప్పుడు మీకు ఎన్నో ఇన్నే తొక్కి పెట్టాడు మీకే చేయను మంత్రి గారు, మాజీ మంత్రి గారు. ఈ ప్రజలకి ఏమి ఒదిగి పెడతాడు? శివసాగర్ ప్రాజెక్టు విషయమంటున్నారు 12 కోట్లు అని చెప్పేసి అన్నారు. ఏడనే 12 కోట్లు గత మిషన్ కాకతీయుల మంత్రి గారు హరీష్ రావు గారు ఇమీడియట్గా చెప్పిస్తామని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన చెప్పిస్తామని చెప్పాడు. ఏడనే మాటలని ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. కానీ ఓన్లీ ఉసుక టెండర్ ఒకటి చేసుకొని ఉసుక మొత్తం ఖాళీ చేసిన తప్పేస్తే వేరే పని కూడా కాదు యాదల మండలం. ఇవన్నీ నాయకులు ఎవరెవరికి ఏమి మీకు అందరికి ఎవరెవరికి ఏమి మామూలు ఉసుక విషయంలో టెండర్ కాంట్రాక్టర్ వచ్చినాయి మాకు తెలియదా? అవన్నీ మా నోరు ఇప్పాలంటే మస్తు ఉన్నాయి. ఇవన్నీ మానుకునాలే. ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో ఇలా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం ఎందుకు లేట్ పెట్టాడు? ఎమ్మెల్యే గారు తెలిసి 3 నెలల ఏర్పడానికి ఏం చెప్పాడంటే పోయిన జనవరిలోనే కదా, జనవరి 24 ఏమో ప్రమాణ స్వీకారం ఇవ్వడండి. 1 నెలలో చేస్తారు ఎవరన్నా? ముందు చూపెడతాం, అప్పుడే నల్ల కనిపిస్తే నల్ల రోడ్లు అయిపోతాయి, తెలియని అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటారా? చేస్తాం, చేసి చూపెడతాం. మీకు అదే భూములు జరిగింది ఈ సంవత్సరాల్లో కూడా. ఇప్పుడు ఈ రోహిత్ రెడ్డి గారు యువ నాయకులు ఉన్నాడు, యువకులంతా మొత్తం లేచి కూర్చున్నారు. ప్రతిదీ డెవలప్మెంట్ చేసేది యువతతోటే. దానికి ధీటుగా రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా చేసి చూపెడతారు. ఆయన ఆధ్వర్యం లోపల ఆయన నాయకత్వం లోపల మేము గట్టిగా తాండ్రుని డెవలప్మెంట్ చేసి చూపెడతామని చెప్పేసి ప్రెసిడెంట్ భీమన్న గారు మరియు బీ బ్లాక్ ప్రెసిడెంట్ అక్బర్ బాబు గారు మొన్న 20వ తారీఖు నాడు లక్ష్మీనారాయణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఘన విజయం సాధించినందుకు ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు మరియు మాజీ మంత్రి మరి పిఎస్ చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఒక పని కట్టుకొని అయితే ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా నిలబడితే మా ఓటమి తప్పదని చెప్పి భావించి అయితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఖండన ఇచ్చారు. దానికి మేము ప్రతిఖండలు ఇస్తున్నాం ఈరోజు మేము యాలన మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అయితే కేసీఆర్ గారు చేసేటివి మంచి పనులు. అయితే యాలన మండలంలో ఉన్న కొంతమంది సీనియర్ టీఆర్ఎస్ కార్యకర్తలు చేసేవి మంచి పనులు. అయితే రోహిత్ రెడ్డి చేసే చెడ పనుల చూపియండి, రోహిత్ రెడ్డి చేసే చెడ పనులు చూపియండి, తప్పుడు వాగ్దానాలు చూపియండి. కేసీఆర్ మీరు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి అయితే ఒకటి నేను సూటిగా అడుగుతున్నా మీడియా మిత్రులకు అడుగుతున్నా నేను. రైతు బీమా పాలసీ పెట్టిండు కేసీఆర్ పెట్టిండు, అయితే ఒక్క గుంట రైతు ఉంటే కూడా చనిపోతే అయితే దానికి బీమా ఏం చేశాడు? 5 లక్షలు అని చెప్పి చెప్తుడు. అయితే భూమి లేని నిరుపేద చాలామంది ఉన్నారు, మరి వాళ్ళు ఓట్లు వేయలేరా? కేసీఆర్కి ఓట్లు వేయలేరా? మీ యాలాల మండలంలో ఉన్న సీనియర్ కార్యకర్తల మీకు తెలియదా? మీరు ఎందుకు అడగారు? కేసీఆర్కి అడగాలి కదా, మీరు నిలదీయాలి. మరి అందరు వేస్తేనే నువ్వు సీఎం అయినావు కదా, నీకు మెజార్టీ వచ్చింది కదా. ఈరోజు ఓ రైతు బీమా పాల్సింది, ఒక్క గుంట ఉంటే కూడా వాడు రైతు అంట, గుంట లేకుండా ఏదో కుటుంబాలు చేసుకుంటే వాళ్ళు రైతులు కదా, మీ ఓట్లు వేస్తలేరా? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని నిలదీస్తున్నాం. కింది సంవత్సరాలు నిండినోనికి బీమా పాలసీ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రైతు పాస్ పట్ట పుస్తకాలు ఇప్పటి వరకు సరిగా ఏడవలేదు ప్రభుత్వం మీద, ఇప్పటి వరకు సరిగా చేసినా మా ఊరికి రా. ఏ పేపర్కి కూడా 10 నుంచి 15 వేల మందితో సభ జరుపుతామని చెప్పి మీకు ఏ పేపర్లు వచ్చిందో మాకు చూపెట్టాలి. ఆ సభ విజయవంతంగా ముగిసింది కాబట్టి దాని మీద మీరు కామెంట్ చేయడము సరైన విధానం కాదు. మీరు వచ్చి చూస్తే తెలుస్తుండే ఆ టెంట్లో ఏ కూర్చన్నా ఒక్కటైనా కాలిందా, లేకపోతే ఎక్కడన్నా టెంట్ కింద కాలున్నారా జనాలు లేకుండా? సభ ఎట్లా సక్సెస్ కాలేదని చెప్పి మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తారు, అది సరైన పద్ధతి కాదు. రోహిత్ రెడ్డి గారి మీద, ఎంపీ గారి మీద మీరు చేసినటువంటి ఆరోపణలు కూడా సరైన
ఆరోపణలు కావు. మీకు వాళ్ళ మచ్చలేని నాయకులు వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళ మీద ఏమి ఆరోపణ చేయాలన్నా కూడా మీకు అర్థం కాక అర్థం కాని మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం. తిరిగి వచ్చే బిల్టన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.